నమస్తే బాబు. ఏం పేరు? నా పేరు లింగమే. లింగం ఏం పురుషదూసును అమ్మారా? ఏం పనులు లేవు, ఏం లేవు. నాకు పెంచి మాత్రం అంత వస్తుంది. నేను తెలంగాణకు ఓటేస్తాను. నేను తెలంగాణనే గెలిపిస్తాను. గెలిపిస్తాను. తెలంగాణ రావాలి. మరొక రైతు బంధు వస్తున్నది, మా రైతు బీమా వస్తున్నది, అన్నీ వస్తున్నాయి. మాకు నాకు సవలవుతున్నది. మా పిల్లలు అందరం మేము తెలంగాణకి ఇస్తాం మేడం. నిజామాబాద్ కుదు నిజామాబాద్ది. మా ఎమ్మెల్యే ఈగర గణేష్ గుప్తా. గణేష్ గుప్తాకి నిజామాబాద్ మంచిగా నంబర్ ఎక్కి వేసింది. అంతా ఓడి చేయలే. ఆయననే చేసింది. గతంలో కరెంటు లేక చాలా ఇబ్బందులు ఉండేది. మరి ఇప్పుడు ఎట్లుంది కరెంట్? ఇప్పుడు నంబర్ ఎక్కున్నదా? ఎవ్వడు చేయలే. ఏ కాంగ్రెస్ చేయలే, ఏ తెలంగాణ మన తెలుగుదేశం చేయలే. అట్లా కాదు బాబు, కాంగ్రెస్ వాళ్ళు మేము 24 గంటలు కరెంట్ ఇస్తాం, రైతు బంద్ ఇస్తాం. అబ్బోడు అటు దొంగ రేవంత్ రెడ్డి, అది దొంగ రేవంత్ రెడ్డి దొంగ. వాళ్ళు మేము అన్ని ఇస్తాం, మమ్మల్ని ఒకసారి మాకు ఒక ఛాన్స్ ఛాన్స్ ఇస్తే మాకు అంత ఉన్నది పోతుంది, ఉంచుకున్నా పోతుంది. నోట్లో మన్ను పడుతుంది అంత. ఎట్లా వేస్తాం? మా ఈగల గణేష్ గుప్తాని గెలిపిస్తాం. గణేష్ గుప్తా కార్ కొడుతు వేస్తాం మేము. అంతేనా? నీకు పింఛన్ వస్తుందా? నాకు పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? నాకు 2000 పింఛన్ వస్తుంది. మరి ఉన్నది మా కొడుకులకు ఉన్నది. 2 బిగాలు ఉన్నది. రైతు బంధు పడుతుంది. రైతు బంధు వస్తుంది, అంత వస్తుంది. మేము వేస్తాము. ఈగల గణేష్ గుప్తాకి వేస్తాం. తెలంగాణ నాకు 64 63 దాకా రాసి పెట్టిందా మా అమ్మ. గట్టిగా నేను కుంటలు తంచి పోయి నేను అమ్మాయిలు పని చేసిన అన్ని పనులు చేసిన కట్టి పట్టుకున్నాడా? నేను మంచిగా నడుస్తాను. బీడి పడతా ఇప్పుడన్నా? బీడి పడతా వాని కట్ట. ఆయన కేసీఆర్ పుణ్యానా? 2000 పెంచి మాత్రమే. కేసీఆర్ సార్ ఇప్పటికి మంచిగా చేస్తాడు. మరి ఇప్పుడు 5000 దాకా అవుతాయి. 5000 దాకా చేస్తాడు. కేసీఆర్ కేస్తాం మనం ఓటు. మాకు కేసీఆర్ కేస్తాం. ఆయన ఎలిమైన మేము మన మున్నూరు కాపులం. మనకు కొద్ది ఇదే ఊరు. తెలంగాణకే వస్తాం. తెలంగాణకే ఓటేస్తాం. ఎప్పటి గణేష్ గుప్తా మంచి మంచోడు చేస్తాడు. కానీ ఏడాడు అచ్చనాలు అంతా ఇట్లా కట్టలేదు. ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయారు, అక్కడికి వెళ్ళి ఇక్కడ పోయారు. కానీ ఏ మన డీసీ రోజు 2 మేకలు తింటుండే. ఒక్క మేక అరవింద్ కాడు బిగేం పని చేయాలి. డీసీ మాస్ కొడుకు ఏం పక్క బీజేపీ అరవింద్ ఏమన్నాడు? అబ్బో ఆడ డోర్లు ఇస్తా, ఇడ డోపిల్లు ఇస్తా. ఏ డోర్లు ఇవ్వాలి, ఏ డోపిల్లు ఇవ్వాలి. మొన్న ఇచ్చిరాడ డోర్లు. అవి వేసినాయి. ఆయనతో వీక్ అయిపోతారు. ఆయన కాదు బాబు, ఇప్పుడు నిజామాబాద్ అప్పుడు నువ్వు అప్పుడు పడుతుంది. ఇప్పుడు మంచి ఇప్పుడు తెలంగాణ వస్తుంది మంచిగా. తెలంగాణ అంత అన్ని పనులు అయినాయి. సాదిముబకర్ అవన్నీ మనమరాలు సాదిముబకర్ బిగచ్చింది. 116,000 రూపాయలు వచ్చినాయి. మంచిగా అయింది నాన్న. ఇది మాత్రం నిజామాబాద్ ఇంకా మంచిగా అభివృద్ధి కావాలంటే తెలంగాణతోనే కావాలి. తెలంగాణతోనే అయితే కాళ్ళతో కాదు, వీళ్ళతో కాదు. రేవంత్ రెడ్డి చేస్తాడు. వాడు అబ్బో దొంగ, అబ్బో 50,000 దొంగ అంటే చెయ్య. ఆడికి వెయ్యం ఓటు. 50,000 దొరికిపోయిండు దొంగ. 50,000 దొరికిపోయిండు దొంగ. అంతే ఆడు 50,000 దొరికి దినాం అదే పెట్టుకుంటా తీర్మానాడతాను. తీర్మానాడతలు పెడతా. తీర్మానార్థాలు పెడతాను నేను. దినం తీర్మానార్థాలు చూస్తాను. రోజు అర్థాలు చూస్తాను. మంచిగా అనిపిస్తాయి. కళ్ళు అర్థాలు బిగించండు. పొద్దుగా వేస్తా. కేసీఆర్ పంచాలు ఉంటాయి కదా. సరే బాబు సరే. నేను కేసీఆర్కి వేస్తా. కేసీఆర్కి కనిపిస్తా.